హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నికల్ ఛానల్. ఫ్రెండ్స్, రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికి ఏంటంటే ఎయిర్టెల్ సిమ్ కార్డ్ మొబైల్ నెంబర్ అన్నది ఎలా తెలుసుకోవాలన్నది వీడియో నుంచి చెప్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం ఎయిర్టెల్ సిమ్ కార్డ్ అనేది తీసుకుంటూ ఉంటాం. అప్పుడు ఏంటంటే మనం మొబైల్లో ఇన్సెర్ట్ చేసుకున్నప్పుడు ఆ సంబంధించిన సిమ్ కార్డ్ అనేది ఈ నెంబర్ అనేది మనకు తెలియదు అనమాట. ఈరోజు వీడియోలో ఏంటంటే అలాంటి నెంబర్స్ అనేది ఎలా తెలుసుకోవాలన్నది వీడియో నుంచి చెప్తాం ఫ్రెండ్స్. మీరు కానీ వీడియో కానీ ఎక్కడ కానీ స్కిప్ చేయకండి. ఈ వీడియో వచ్చినప్పటికి 2 నిమిషాలు ఉంటుంది. మొత్తం ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా వచ్చిందంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. అందుకే కానీ ఎక్కడైనా స్కిప్ చేయకండి. ఇప్పుడు చేయవలసింది మీరు ఏమీ లేదు, మీకు సంబంధించిన డైల్ ప్యాడ్ అనేది ఒకసారి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక కోడ్ అనేది చూపిస్తున్నాను, చూడండి *121# చూసారు కదా. ఈ కోడ్ అనేది మీకు సంబంధించిన మొబైల్లో డైల్ ప్యాడ్ ఉంటుంది కదా, డైల్ ప్యాడ్లో ఓపెన్ చేసి ఈ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీ మొబైల్లో నా ఎయిర్టెల్ సిమ్ ఉంటుంది కదా, చూడండి నా మొబైల్లో వచ్చినప్పుడు సిమ్ 1 వచ్చినప్పుడు జియో, సిమ్ 2 వచ్చినప్పుడు ఎయిర్టెల్ అనమాట. నా మొబైల్లో సిమ్ 2లో ఎయిర్టెల్ ఉంది. ఇప్పుడు నేను కాల్ చేస్తున్నాను. కాల్ చేయగానే మనకి ఎలా అయితే వస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్యారీస్ ఇన్ఫో అని వచ్చింది కదా. ఇక్కడ ఓకే అని ప్రెస్ చేయండి. ఓకే అని ప్రెస్ చేయగానే మనకి ఎలా చూపిస్తుంది చూడండి, క్యారీస్ ఇన్ఫో అని చూపించి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నాకు సంబంధించిన నా మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ చూపిస్తుంది. చూడండి ఇక్కడ చూడండి నా మొబైల్ నెంబర్ అయితే చూపిస్తుంది. నేను సెక్యూరిటీ పర్పస్ మీద ఇది మీకు చూపించట్లేదు, మీకు క్లియర్గా మీరు అయితే ఇలా చేస్తే మీకు కంపల్సరీగా ఇదే ప్రాసెస్ కింద మీకు కూడా చూపిస్తాను అన్నమాట. చూడండి నా మొబైల్ నెంబర్ పైన వచ్చింది. ఇలాగే సింపుల్గా ఇదే ప్రాసెస్ కింద మీరు కూడా చేస్తే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇది చాలా సింపుల్ ట్రిక్ అనమాట, చాలామందికి తెలియదు. అది ఏంటంటే నాకు ఇద్దరు ముగ్గురు నాకు కామెంట్ చేశారు, అలాగే నాకు మెసేజ్ కూడా చేశారు అనమాట. అందుకని ఈ వీడియో అన్న చేయడం జరిగింది. ఎందుకంటే మన ఛానల్ వచ్చినప్పుడు చాలా వరకు ఇలాంటి వీడియోస్ ఉంటాయి, మనకి వ్యూస్ రాకపోయినా కానీ చాలామంది కామెంట్ చేశారు అన్న ఉద్దేశంతో వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే మర్చిపోకుండా మన ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కింద మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియోస్ యూజ్ అవుతాయి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇద్దరు ముగ్గురికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట, అందుకే కంపల్సరీగా లైక్ చేయండి. ఇక్కడ సబ్స్క్రైబ్ అవుతుంది కదా, సబ్స్క్రైబ్ చేసి పక్కన నా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే చాలు. కింద మాత్రం ఏదో ఒకటి కామెంట్ చేయండి మీకు ఫ్రెండ్స్. అది ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో అన్నది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కింద మాత్రం కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై.